ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగపూర్లో తెలుగమ్మాయి. సో అందరు ఎలా ఉన్నారు? మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా? అలా అయితే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది అండ్ అలాగే సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంటుంది. సో అవన్నీ కూడా క్లిక్ చేసేయండి. సో నేను ఏ వీడియోస్ అయితే చేస్తానో అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. సో ఇవాళ ఈ బ్లాగ్లో సో డే వచ్చేసి హనీ అండ్ లెమన్ వాటర్తో స్టార్ట్ చేశాను అనమాట. సో నార్మల్గా డెలివరీ అయినప్పటి నుంచి వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల అప్పటి నుంచి హనీ లెమన్ వాటర్ తాగుతున్నాను డైలీ మార్నింగ్. సో ఇలా తాగినందుకు నాకు కూడా ఎనర్జీ బూస్ట్ అప్ లాగా ఉంటుంది అండ్ అలాగే కొంచెం యాక్టివ్గా కూడా ఉంటాం అనమాట. సో అందుకని ఒక కప్ గ్లాస్లో లెమన్ పిండుకున్నాను అండ్ అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ హనీ వేసుకున్నాను అనమాట. సో లైక్ ఈ వ్లాగ్లో వచ్చేసి నేను సింగపూర్లో లైక్ లాక్డౌన్ కదా, లైక్ 2 డేస్ బ్యాకే లాక్డౌన్ స్టార్ట్ అయిందనమాట. సో మా ఇంటి దగ్గర ఉన్న మాల్స్ ఇవన్నీ కూడా నేను మీకు షేర్ చేద్దామని చెప్పి, ఎలా ఉంది కండిషన్ అని చెప్పి షేర్ చేసుకుందామని చెప్పి ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న మాల్. లైక్ నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసినట్టయితే నేను మా ఇంటి దగ్గర ఉన్న షాపింగ్ మాల్ కవర్ చేశాను, లైక్ అవుట్లెట్స్ పెట్టేశారని చెప్పేసి. సో ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్ అనమాట. మనకి అన్ని టైప్ ఆఫ్ రెస్టారెంట్స్ మనకి లోపల ఉంటాయి, చూసారు కదా బయట శానిటైజర్ పెట్టేశారు. అండ్ లైక్ అన్ని రెస్టారెంట్స్ కూడా ఓపెన్ ఉన్నాయి, బట్ ఏంటి అంటే లైక్ ఓన్లీ టేక్అవే అనమాట. అక్కడ వరకు కూడా కూర్చొని తినొద్దు, ఓన్లీ టేక్అవే తీసుకుని వెళ్ళిపోవాలని చెప్పి పెట్టారు అలా రూల్. నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే లైక్ మా ఇంటి దగ్గర ఉన్న ప్లే ఏరియాస్, జిమ్ ఏరియాస్ అవన్నీ కూడా క్లోజ్ చేసేసారనమాట. సో ఇది యాక్చువల్గా మా బ్యాక్ విండో నుంచి మనకి ఈ ప్లే ఏరియా అండ్ అలాగే దాని పక్కనే జిమ్ ఏరియా కనిపిస్తుంది కదా, సో ఇవన్నీ కూడా క్లోజ్ చేసేసారు. లైక్ ఎవరు కూడా అక్కడ వచ్చి జిమ్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేయొద్దు అని చెప్పేసి లైక్ ఈ 1 మంత్ పీరియడ్ అంతా కూడా నాకు తెలిసి ఇవన్నీ కూడా క్లోజ్ అయ్యే ఉంటాయి. వల్ల చాలా మటుకు ఫ్లైట్స్ కానివ్వండి, లైక్ బయట నుంచి వచ్చేవి అవన్నీ కూడా ఎక్కడికక్కడికి ఆగిపోయాయి కదా. సో దానివల్ల మనకి గ్రోసరీస్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, లైక్ ఇండియా నుంచి మలేషియా నుంచి వచ్చేవన్నీ కూడా అక్కడికి తక్కువ స్టాక్ రావడంతో ప్రైసెస్ అనేవి చాలా హై అయిపోయాయి అనమాట. నార్మల్గానే ప్రైసెస్ ఎక్కువ ఇక్కడ, బట్ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ ఆ ప్రైసెస్ చూసి మేమే షాక్ అయిపోయాము. సో ఆ ప్రైసెస్ ఎలా ఉంటాయో నేను మీకు ఇవాళ షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఆఫ్కోర్స్ మీకు ఇండియాలో కూడా ప్రైసెస్ అనేవి పెరిగే ఉండుంటాయి, బట్ సింగపూర్లో వచ్చేసి లైక్ కాలీఫ్లవర్ తీసుకున్నాము, కాలీఫ్లవర్ వచ్చేసి $7 అనమాట. అంటే ఇంచుమించు 350 రూపీస్ కాలీఫ్లవర్కి పడింది. ఆ తర్వాత కొరియాండర్ అంటే కొత్తిమీర తెలుసు కదా మీకు, $4 అంటే 200 రూపాయలు అనమాట. 200 రూపీస్కి చిన్న కొత్తిమీర ఇచ్చారు. ఆనియన్స్ వచ్చేసి 400కి 2 కిలోలు అనమాట. అండ్ అలాగే మింట్ కూడా 400కి కొంచెం ఇచ్చారు. అండ్ అలాగే అలా చాలా అనమాట, లేడీస్ ఫింగర్, అన్ని వెజిటేబుల్స్ ప్రైజెస్ అనేవి చాలా పెరిగిపోయాయి. అండ్ చూసారు కదా ప్రైస్ లిస్ట్. అండ్ అలాగే పప్పులు ఇవన్నీ కూడా పెరిగిపోయాయి అనమాట. సో ముందుగానే మేము స్టాక్ అనేది ముందుగానే తెచ్చిపెట్టేసుకున్నాము, బట్ వెజిటేబుల్స్ అంటే ఎప్పటికప్పుడు తెచ్చుకోవాలి కదా, సో అందుకని ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చేసాము. షాప్కి అయితే వెళ్ళట్లేదు, ఆన్లైన్ డెలివరీ చేసుకుందామని చెప్పేసి డెలివరీ ఇచ్చాము. బట్ ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి, బట్ అఫ్కోర్స్ ఈ టైంలో మనకి తప్పదు, ఇంట్లోనే ఉండాలి కాబట్టి అవన్నీ కూడా ఇగ్నోర్ చేసేయాలి, ప్రైజెస్ ఎక్కువ తక్కువ అని చెప్పేసి. బట్ జస్ట్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి షేర్ చేస్తున్నాను.
లైక్ నా ప్రీవియస్ కమెంట్స్లో కమెంట్స్ పెట్టారు, లైక్ బయటికి బయట ప్రదేశాలు చాలా ఉన్నాయి కదా చెయ్యండి సింగపూర్లో అని. బట్ ఇట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బయటికి వెళ్ళడం అనేది చాలా కష్టం, అండ్ వెళ్ళి వీడియోస్ తీయడం అనేది కూడా చాలా కష్టం. బట్ అఫ్ కోర్స్ ఖచ్చితంగా మీరు అన్నట్టే ఖచ్చితంగా తీస్తాను, బట్ మేబీ ఆఫ్టర్ 1 or 2 months అనమాట. నా ప్రజెంట్ అయితే నేను తీసిన వీడియోస్, నా దగ్గర ఉన్న వీడియోస్ చాలా ఉన్నాయి, లైక్ అన్నీ పెండింగ్లో ఉన్నాయన్నమాట. అవి ఎడిటింగ్ చేయలేక నేను అలా పెట్టేసాక, నేను ఇన్ కేస్ ఆఫ్టర్ 1 or 2 months ఎవ్రీథింగ్ ఈజ్ సాల్వ్డ్, ఈ ప్రాబ్లమ్ అంతా సాల్వ్ అయ్యాక ఆఫ్ కోర్స్ నేను బయటకు వెళ్ళి మంచి మంచి ప్రదేశాలు కూడా నేను మీకు వెళ్ళ మీకు వీడియోస్ చేసి చూపిస్తాను. నెక్స్ట్, పల్లి చట్నీ ఇంట్లోనే ఎంత ఈజీగా నా స్టైల్లో ఎలా చేయాలో చెప్తాను. సో ముందుగా మనం పల్లీలు తీసుకున్నాం కదా, సో పల్లీలని బాగా ఫ్రై చేయాలన్నమాట. సో ఫ్రై చేశాక నెక్స్ట్ మనం మిక్సీ జార్లో, నేను పుట్నాలు తీసుకున్నాను, పుట్నాలు 1 cup తీసుకున్నాను అన్నమాట. పుట్నాలో నేను నెక్స్ట్ రెడ్ మిర్చి యాడ్ చేశాను, అండ్ అలాగే జీలకర్ర యాడ్ చేశాను, అండ్ అలాగే కొంచెం 2-3 చింతరెక్కలు యాడ్ చేశాను అన్నమాట. ఆ తర్వాత మనం ఫ్రై చేసిన ఈ పల్లీలను కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. తర్వాత గార్లిక్ కూడా వేశాను, 2 garlic వేశాను అన్నమాట. సో ఇప్పుడు ఈ పల్లీలు వేసుకున్నాం కదా, ఈ పల్లీలు వేసుకున్నాక మనం కొంచెం యాక్కర్డ్ యాడ్ చేసుకోవాలి, అండ్ అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో మనం కర్డ్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది, అండ్ మనకి 3-4 days ఈ పల్లీ చట్నీ ఉంటుంది. సో చూసారు కదా ఎంత టేస్టీగా వచ్చిందో. నెక్స్ట్, నా స్టైల్లో క్యాబేజ్ పకోడీ క్రిస్పీగా ఎలా చేయాలో చూడండి. సో ఇలా క్యాబేజ్ని మనం ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను, అండ్ ఆ తర్వాత ఒక బౌల్లో బేసిన్ ఫ్లోర్ తీసుకున్నాను, అండ్ అలాగే రైస్ ఫ్లోర్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. లైక్ టిప్ చెప్పాను కదా, రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తుంది. అండ్ అలాగే నేను కొంచెము జీలకర్ర యాడ్ చేశాను, అండ్ అలాగే పసుపు యాడ్ చేశాను అన్నమాట, అండ్ ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, అండ్ అలాగే 1 or 2 tablespoons కారం తీసుకోవాలి, అండ్ అలాగే వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. సో దీనివల్లే మనకి పకోడీకి టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. సో మనకి కావాలనుకుంటే ధనియాల పొడి కూడా తీసుకోవచ్చు. సో ఈ మొత్తం కూడా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ నీట్గా మిక్స్ చేసేసుకోవాలన్నమాట పిండినంతా కూడా. సో ఆ తర్వాత మనం క్యాబేజ్ కట్ చేసుకున్నాం కదా, ఆ క్యాబేజ్ని కూడా మనం ఇందులో వేసేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి, తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో చూసారు కదా క్రిస్పీ క్యాబేజ్ పకోడీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ అలాగే షేర్ కూడా చేసేయండి.